అసలు పర్సనాలిటీ అంటే ఏంటది? బాడీ కోసం మాట్లాడలే. సింపుల్గా పర్సనాలిటీ అంటే మన క్యారెక్టర్ని డిఫైన్ చేసే క్వాలిటీస్, అంటే లక్షణాలు, మన థింకింగ్ ప్యాటర్న్స్, మన బిహేవియర్, మన ఎమోషన్స్, ఇవన్నీ కలిపి మీరు అవుతారన్నమాట. ఇదే మీ పర్సనాలిటీ. ఇక అట్రాక్టివ్ పర్సనాలిటీ కావాలంటే దానికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఆ క్వాలిటీస్ అన్నీ మీలో ఉంటే లేదా మీరు డెవలప్ చేసుకుంటే మీకు అందరూ అట్రాక్ట్ అయిపోతారు. సో ఆ క్వాలిటీస్ కోసం ఇప్పుడు చూసేద్దాం. ఎవరికుండో తెలింగ్స్, మనల్ని అందరూ ఇష్టపడాలి, మనకు అందరూ అట్రాక్ట్ అవ్వాలని. కానీ అది ఓన్లీ లుక్స్తో అయితే పాజిటివ్ కాదు, దానికి చాలా క్వాలిటీస్ కావాలి. వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి సోషల్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే లింక్స్. సోషల్ స్కిల్స్ అంటే అది సబ్జెక్ట్ ఏం కాదు, సోషల్ స్కిల్స్ అంటే మీరు ఎదుటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధానం. అసలు ఫస్ట్ మీరు వాళ్ళకి నచ్చాలన్నా, ఎవరికైనా అట్రాక్టివ్గా కనిపించాలన్నా మీరు కమ్యూనికేట్ చేయగలగాలి కదా, ఇంటరాక్ట్ అవ్వగలగాలి కదా. సో మీరు కొత్త వాళ్ళని చూసినప్పుడు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ మైండ్స్లో మీ మీద ఒక ఇమేజ్ పడిపోతుంది అన్నమాట. సో సోషల్ స్కిల్స్కి పదిన పెట్టడం ముఖ్యం బిగులు. సోషల్ స్కిల్స్ వల్ల మీరు చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తారు. ఒక మంచి పాజిటివ్ వైబ్ తీసుకురండి, మంచి గెస్చర్స్ యూస్ చేయండి, అంతేగాని ఎదుటి వాళ్ళు అఫెండ్ అయ్యేవి మాట్లాడద్దు, దానివల్ల మీ పర్సనాలిటీ ఇంకా డిగ్రేడ్ అవుతుంది. కాబట్టి సోషల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. క్వాలిటీ నెంబర్ టూ, మీ స్మైల్. ఒక మంచి స్మైల్ అవతల వాళ్ళ గుండెల్లోకి దూసుకెళ్ళిపోతుంది అన్నమాట. అట్రాక్టివ్ పర్సనాలిటీలో స్మైల్ అనేది ఒక మెయిన్ క్వాలిటీ. ఎవరికైనా ఐ కాంటాక్ట్ చేసినప్పుడు చిన్న స్మైల్ ఇవ్వండి, మన రాలింగ్ మామలాగా పడుంటుంది కదా. అంతేకాకుండా స్మైల్ అంటే ఒక వార్మ్ ఫీలింగ్ తెచ్చేలా ఉండాలి మీరు ఇచ్చే స్మైల్. అంతేగాని వెకిలి వెకిలిగా అల్లర్ చేసినట్టు ఉండకూడదు అన్నమాట. దానివల్ల మీ పర్సనాలిటీ తక్కువ అవుతుందా తప్ప ఎక్కువ అవుతుంది. సో ఒక మంచి వార్మ్ స్మైల్ అన్నీ సెట్. థర్డ్ క్వాలిటీ ఏంటంటే ఆల్వేస్ కీప్ యువర్ హెడ్ కూల్. అవును, స్ట్రాంగ్ పర్సనాలిటీ అండ్ అట్రాక్టివ్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు అన్నిటినీ అందరినీ బుర్రలోకి ఎక్కించుకోరన్నమాట. సో వాళ్ళు చాలా కూల్ ఉంటారు. సో అందరూ ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. ఎలా అంటే మన ధోని చూడండి, ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో అయినా ఎంత హార్డ్ సిచ్యువేషన్స్లో అయినా కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాడు. కాబట్టి ధోనిని అందరూ కెప్టెన్ కూల్ అంటారన్నమాట. సో మీరు కూడా కూల్గా ఉండండి, అందరూ మీకు అట్రాక్ట్ అయిపోతారు. ఫోర్త్ క్వాలిటీ వచ్చేసి ఒక మంచి డ్రెస్సింగ్ సెన్స్ని డెవలప్ చేసుకోండి. మీరు ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి ఇంటరాక్ట్ అవ్వకన్నా ముందే మీ లుక్ని చూసి, మీ డ్రెస్సింగ్ని చూసి వాళ్ళ బ్రెయిన్లో మీకంటూ ఒక ఇమేజ్ ఏర్పడిపోతుంది అన్నమాట. సో అసలు మీకు ఏ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ సెట్ అవుతుందో మీకు తెలిసి ఉండాలి. అంతేకాకుండా ఆ డ్రెస్సింగ్ మీ కాన్ఫిడెన్స్ ఇంకా పెంచాలి. మన డ్రెస్సింగ్ గోల్ ఏదై ఉండాలంటే వేసుకోవడానికి తక్కువ టైం పట్టాలి, వేసుకుంటే అద్దిరిపోవాలన్నమాట. అలాంటిదే మన డ్రెస్సింగ్ గోల్ అయి ఉండాలి. ఫిఫ్త్ క్వాలిటీ వచ్చేసి కాన్ఫిడెన్స్. బీ కాన్ఫిడెంట్ యాజ్ హెల్త్. కాన్ఫిడెన్స్ ఎప్పుడు మీ గేమ్లో మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. కాన్ఫిడెంట్ పీపుల్ ఎప్పుడు అట్రాక్టివ్గానే కనిపిస్తారు. మీ కాన్ఫిడెన్స్తో సోషల్ స్కిల్స్ మిక్స్ చేస్తే మీకు తిరిగే ఉండదు. మీరు ఏం చేసినా మాట్లాడినా కాన్ఫిడెన్స్తో మాట్లాడండి, అందరూ మీకు అట్రాక్ట్ అవుతారు. సిక్స్త్ క్వాలిటీ వచ్చేసి బీ హంబుల్. కాన్ఫిడెంట్గా ఉండడం మిమ్మల్ని ఎంత అట్రాక్టివ్గా చేస్తుందో, ఓవర్ కాన్ఫిడెంట్గా ఆరోగెంట్గా షో ఆఫ్ చేయడం మీ పర్సనాలిటీని అంతే డిగ్రేడ్ చేస్తుంది అన్నమాట. ఎవరికైనా సరే చెప్పండి, ఓవర్ కాన్ఫిడెంట్గా ఆరోగెంట్గా షో ఆఫ్ చేసేవాళ్ళు. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా, మీకు ఎంత తెలిసినా హంబుల్గా ఉండడం వల్ల మీరు అవతల వాళ్ళ రెస్పెక్ట్ని ఎర్న్ చేస్తారు. సెవెంత్ క్వాలిటీ వచ్చేసి మేక్ అదర్స్ ఫీల్ గుడ్ ఇన్ యువర్ కంపెనీ. ఎస్, వేరే వాళ్ళు మీతో ఉన్నప్పుడు వాళ్ళు మంచిగా ఫీల్ అవ్వాలి, వాళ్ళు ఇంకా బెటర్ పర్సన్స్గా కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలి. అంతేకాకుండా మీతో ఉన్నప్పుడు ఒక వైబ్ అనేది ఉండాలన్నమాట, అప్పుడు ఆటోమేటిక్గా అందరూ మీకు అట్రాక్ట్ అయిపోతారు. అంతేకాని వాళ్ళు ఒఫెండ్ అయ్యేలా మాట్లాడితే అది అన్అట్రాక్టివ్ పర్సనాలిటీ అన్నమాట. క్వాలిటీ నెంబర్ 8 వచ్చేసి బీ పాజిటివ్. బ్లడ్ గ్రూప్ కాదు, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే పాజిటివ్గా ఉండడం నేర్చుకోండి. ఒక సిచ్యువేషన్లో ఉండి బెస్ట్ అవుట్పుట్, పాజిటివ్ అవుట్పుట్ని తీసుకోండి. ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించి డ్రైన్ అయిపోద్దు. పాజిటివ్ తీసుకోవడం వల్ల మీరు ఎప్పుడు కూల్గా ఉంటారు. సో అట్రాక్టివ్గా కనిపిస్తారు. బేసిక్గా పాజిటివ్ పీపుల్కి ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు అందరూ, ఎందుకంటే నెగిటివ్ పీపుల్ ఎక్కువ కదా. సో మీరు పాజిటివ్గా ఉండండి, అందరూ మీకు ఇట్టే మీ వశం అయిపోతారు.
క్వాలిటీ నెంబర్ 9, బీ ఏ గుడ్ లిసనర్. మీ అడ్వైజులు, మీ గైడెన్స్, మీ ఎక్స్పీరియన్స్ ఇవేమీ అప్పుడప్పుడు అవసరం లేదు. జస్ట్ మీరు వాళ్ళు చెప్పేది వినండి, వాళ్ళు లైట్గా ఫీల్ అవుతారు. ఇది మిమ్మల్ని చాలా అట్రాక్టివ్గా చేస్తుంది అన్నమాట. 10th క్వాలిటీ ఏంటంటే, స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎస్, మిమ్మల్ని మీరు లవ్ చేసుకొని మీ మీద మీరు కేర్ తీసుకోవడం వల్ల మీరు లోపల నుండి బయట నుండి మొత్తం అంతా సూపర్ ఉంటారు అన్నమాట. మీరు సూపర్గా ఉంటే ఆటోమేటిక్గా అందరూ మీకు అట్రాక్ట్ అయిపోతారు. సో స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇది ఒక అట్రాక్టివ్ పర్సనాలిటీకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. 11th క్వాలిటీ వచ్చేసరికి, హ్యాపీగా ఉండండి అల్లి. లైఫ్ అంటేనే ఒక రోలర్ కోస్టర్ రైడ్స్. హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, సాడ్ మూమెంట్స్ ఉంటాయి. ప్రతి మూమెంట్ మనకు కలిపే కదా లైఫ్ అంటే. ఎప్పుడు హ్యాపీగా ఉండడం అయితే పాసిబుల్ కాదు, కానీ ఎప్పుడు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ని రిమెంబర్ చేసుకుంటూ ఉండండి, గ్రాటిట్యూడ్ కలిగి ఉండండి. దీనివల్ల మీరు ఎప్పుడు గ్లోయింగ్గానే ఉంటారు, హ్యాపీగానే ఉంటారు. హ్యాపీగా ఉన్న వాళ్ళు ఆబ్వియస్గా అందరికీ నచ్చేస్తారు. సో ఇది ఒక అట్రాక్టివ్ పర్సనాలిటీ ట్రైట్ అన్నమాట, బీ హ్యాపీ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే మీ కంపెనీలో ఉన్నప్పుడు వాళ్ళు చిల్ అయిపోవాలన్నమాట, ఫుల్ హ్యాపీగా నవ్వుకుంటూ ఆనందంగా ఉండాలి. సో అలా కనుక మీరు ఉంచగలితే, ఇంటెన్షనల్గా కాదు, మీ వైబ్ తగ్గితేనే అందరూ జమ్ 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 అని అయిపోవాలన్నమాట. సో అవన్నమాట మిమ్మల్ని అందరూ లైక్ చేయడానికి, మీకు అందరూ అట్రాక్ట్ అయిపోవడానికి కావాల్సిన క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ని మీరు ఇన్బిల్ట్ చేసుకోండి, డెవలప్ చేసుకోండి, షార్పెన్ చేసుకోండి. దానివల్ల మీకు నచ్చినట్టే, మీరు కోరుకున్నట్టే, మీకు కావాల్సినట్టే అందరూ మీకు అట్రాక్ట్ అయిపోతారు అలా అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అది నాకు చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి కిందకి అంటుంటుంది మోగించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు కీప్ స్ప్రెడింగ్ హ్యాపీనెస్. అంత మరి మెడలింగ్స్.